మెదక్ జిల్లా వెల్దుర్తి ఉమ్మడి మండల పరిధిలో జిల్లా కలెక్టర్ రాజశేష పర్యటించారు. మండల పరిధిలోని ఉప్పులింగాపూర్, హకీంపేట్ గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం 5,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇప్పటి వరకు 1,000 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చి డీడీలు చెల్లించారని తెలిపారు. రైతుకు పెట్టుబడి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకరిస్తోందని, ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, మండల వ్యవసాయాధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాసైపేట్ మండలంలో మన ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారో వారు మన జిల్లాలో ముందుగా ఆయిల్ పామ్ కల్టివేషన్ స్టార్ట్ చేశారు. వారు ఫీల్డ్స్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి గవర్నమెంట్ నుంచి ఈ డైవర్సిఫికేషన్ అంటే వేరే పంటలు ఖచ్చితంగా రైతులు పెట్టాలి. అందరూ మోనోక్రాప్ అంటే ఒక్క పంటలు మాత్రమే, వరి పంటలు మాత్రమే చేయకుండా ఇంటర్ క్రాప్ కానీ వేరే పంటలు కానీ కూడా ఖచ్చితంగా పెట్టాలి. ఆ దిశలో మనకి ఒక 5,000 ఎకరాలు టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటివరకు 1,000 ఎకరాలు సంబంధించిన ఫార్మర్స్ డీడీ కూడా కట్టడం జరిగింది. దాంట్లో 600 ఎకరాలు ప్లాంటేషన్ కూడా అయింది. సో ఇలానే ఇంకా కూడా వేరే రైతులు వారికి చూసి, అంటే ప్రతి ఒక్క మండల్లో ఒక మోడల్ లాగా ఇలానే, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనకి టార్గెట్ ఉంది కాబట్టి కొందరు రైతులకి ఆ పొహాలు కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రతి ఒక్క మండల్లో ఇలానే ఒక మోడల్గా ఆయిల్ పామ్ మనం ప్లాంటేషన్ ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటే మరి అక్కడ చుట్టుపక్కల రైతుకులు అవి చూసుకొని అది మోటివేట్ అయ్యి ప్రోత్సాహం తీసుకొని మళ్ళీ ఇంకా ముందుకి వచ్చి ఈ ఏవైతే మనం డ్రిప్ సంబంధించిన డీడీ కట్టాల్సిన ఉంటుందో, తర్వాత ప్రభుత్వం నుంచి కూడా డ్రిప్ పెట్టడానికి, డ్రిప్ ఇన్స్టాలేషన్కి కూడా సబ్సిడీ కూడా వస్తుంది. దీంతోపాటు ఏవైతే ఆయిల్ పామ్ ఉంటుందో వాటికి కూడా సబ్సిడీ కూడా వస్తుంది. తర్వాత ఎప్పుడైనా పిట్టింగ్ అండ్ ప్లాంటేషన్ చేస్తారో వాటికి లేబర్ ఛార్జెస్ సంబంధించిన కూడా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వస్తాయి. కాబట్టి మా రిక్వెస్ట్ అందరూ రైతులతో కూడా, మీరు వరి కొంచెం మీ దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎకరాలు ఉంటే మీరు 10-15 ఎకరాలు వేరే పంటల కోసం కూడా ఖచ్చితంగా కేటాయించాలి. 5 ఎకరాలు మీకు ఏమైనా ఖచ్చితంగా వరి పెట్టాలి అంటే పెట్టండి. కానీ అందరూ రైతులు మీ దగ్గర 10 ఎకరాలు ఉంటే ఒక 50% ఆయిల్ పామ్ కోసం, 50% వరి కోసం ఇలానే ఒక ప్రణాళిక చేస్తే చుట్టుపక్కల మీ దగ్గర ఆయిల్ పామ్ రైతులు కూడా ఉంటారు. సో వాళ్ళతో ప్రోత్సాహం చేసుకొని మనం, ఎందుకంటే దీంతో ఒక 4 సంవత్సరం తర్వాత మంచి ఆదాయం వస్తాయి. ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వచ్చిన తర్వాత మరి